ఎవ్రీబాడీ నేను మీట్ ఇంగ్లీష్ టీచర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో ఈ వీడియోలో మనం గతంలో జరిగిపోయిన సంఘటనల గురించి చెప్తూ ఉంటాం కదా అయితే అలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ట్రై చేయండి వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని టూ క్వశ్చన్స్ అడిగాను కదా వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం ఫస్ట్ వన్ ఇస్ గోధుమలు గోధుమలని మనం ఇంగ్లీష్లో వీట్ వీట్ అని చెప్తాం నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నాకు అవసరమైనప్పుడు నువ్వు ఇవ్వు ఈ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో యూ గివ్ ఇట్ టు మీ వెన్ ఐ నీడ్ ఇట్ ఈ విధంగా చెప్తాం ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఉండబోయే టూ క్వశ్చన్స్ ఏంటో తెలుసా ఫస్ట్ వన్ ఇస్ ఎవరిది లేదా ఇది ఎవరిది ఇలా అడుగుతూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తాం వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఇప్పుడు మీ కోసం సెకండ్ క్వశ్చన్ నేను నా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను లేదా నా డబ్బులన్నీ పోయాయి ఈ సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్ లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ సెంటెన్స్ ఇస్ అప్పట్లో హైదరాబాద్లో ఉండేవాడిని లేదా ఉండేదాన్ని ఇలా చెప్తూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎట్ దట్ టైం ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎట్ టైం ఈ విధంగా చెప్తాం ఎట్ దట్ టైం అంటే ఆ టైంలో లేదా అప్పట్లో అని ఫర్ ఎగ్జాంపుల్

నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది అని ఇప్పుడు మీకోసం సెకండ్ సెంటెన్స్ చార్నాళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళాను లేదా చాలా కాలం తర్వాత అక్కడికి వెళ్ళాను ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ వెంట్ దేర్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ వెంట్ దేర్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఈ విధంగా చెప్తాం ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అంటే చాలా కాలం తర్వాత అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్

ఐ రీసెంట్లీ వెంట్ దేర్ అండ్ స్టేడ్ ఫర్ అ వీక్ అంటే నేను ఈ మధ్య అక్కడికి వెళ్ళి ఒక వారం ఉన్నాను లేదా స్టే చేశాను అని నా ది థర్డ్ సెంటెన్స్ ఈజ్ ఇవన్నీ కొని నేను తప్పు చేశాను ఏదైనా జరిగిపోయిన తర్వాత ఇలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ మేడ్ అ మిస్టేక్ బై బయింగ్ ఓల్ దీస్ ఐ మేడ్ అ మిస్టేక్ బై బయింగ్ ఓల్ దీస్ ఈ విధంగా చెప్తాం ఐ మేడ్ అ మిస్టేక్ అంటే నేను తప్పు చేశాను అని బై బయింగ్ అంటే కొనడం ద్వారా అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఆల్ దీస్ థింగ్స్ వర్ గ్రేట్ ఇన్ ద లైట్ దేర్ బట్ నౌ ఐ డోంట్ లైక్ దెమ్ ఆల్ దీస్ థింగ్స్ వర్ గ్రేట్ ఇన్ ద లైట్ దేర్ బట్ నౌ ఐ డోంట్ లైక్ దెమ్ అంటే ఈ వస్తువులన్నీ అక్కడ లైట్లో లేదా లైటింగ్లో చాలా బాగున్నాయి కానీ ఇప్పుడు నాకు నచ్చడం లేదు అని

ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఐ రూయిన్ మై హెల్త్ ఐ రూయిన్ మై హెల్త్ ఈ విధంగా చెప్తాం అదే ఐ రూయిన్ మై హెల్త్ బై మై ఓన్ హ్యాండ్స్ అంటే నేనే నా చేతులారా నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను అని నా ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఆమ్ వెరీ ఫ్యాట్ నా బికాజ్ ఐ ఈట్ టూ మచ్ జంక్ ఫుడ్ ఐఆమ్ వెరీ ఫ్యాట్ నావ్ బికాజ్ ఐ ఈట్ టూ మచ్ జంక్ ఫుడ్ అంటే చాలా ఎక్కువగా లేదా బాగా ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల నేను ఇప్పుడు ఇంత లావుగా ఉన్నాను అని నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ మనీ కెన్ బి ఎర్న్ ఎనీ టైమ్ బట్ హెల్త్ షుడ్ నాట్ బీ డ్యామేజ్డ్ అట్ ఆల్ మనీ కెన్ బీ ఎర్న్ ఎనీ టైమ్ బట్ హెల్త్ షుడ్ నాట్ బీ డ్యామేజ్డ్ ఎట్ ఆల్ అంటే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని మాత్రం అస్సలు పాడు చేసుకోకూడదు అని నా ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ సెలవు పెట్టిన పని అవ్వలేదు లేదా సెలవు తీసుకున్న పని పూర్తవ్వలేదు ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా సో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఐ టుక్ లీవ్ బట్ ద వర్క్ వాజ్ నాట్ డన్ ఐ టుక్ లీవ్ బట్ ద వర్క్ వాజ్ నాట్ డన్ ఈ విధంగా చెప్తాం వర్క్ వాజ్ నాట్ డన్ అంటే పని పూర్తి కాలేదు లేదా పని పూర్తవ్వలేదు అని లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నావు ఫస్ట్ వన్ ఇస్ మై డ్రీమ్ ఆఫ్ బయింగ్ మై ఓన్ హౌస్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్ మై డ్రీమ్ ఆఫ్ బయింగ్ మై ఓన్ హౌస్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్ అంటే నేను నా సొంత ఇంటిని కొనుక్కోవాలనే కల నెరవేరలేదు అని ఇంకొక ఎగ్జాంపుల్ నథింగ్ ఐ థాట్ వాజ్ హ్యాపెనింగ్ లేట్లీ నథింగ్ ఐ థాట్ వాజ్ హ్యాపెనింగ్ లేట్లీ అంటే నేను అనుకున్నది ఏది కూడా ఈ మధ్య జరగడం లేదు అని లేట్లీ అంటే ఈ మధ్య అని సెంటెన్స్ నెంబర్ సిక్స్ ఈజ్ నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ హ్యాడ్ నో మనీ ఐ హ్యాడ్ నో మనీ ఈ విధంగా చెప్తాం ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఐ డెంట్ హ్యావ్ అ జాబ్ దెన్ సో ఐ డెంట్ హ్యావ్ అ సింగిల్ పెనీ ఆర్ ఐ డిడెంట్ హ్యావ్ అ జాబ్ దెన్ సో ఐ డిడెంట్ హ్యావ్ అ సింగిల్ రూపీ అంటే నాకు అప్పట్లో జాబ్ ఉండేది కాదు అందుకే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ హ్యాడ్ నో మనీ బట్ ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీ వన్ అ సింగిల్ రూపీ ఐ హ్యాడ్ నో మనీ బట్ ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీ వన్ ఫార్ అ సింగిల్ రూపీ అంటే నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు కానీ నేను ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగలేదు అని నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఏదేమైనా నువ్వు చేసింది తప్పే చాలా సందర్భాల్లో ఇలా ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే వాట్ యూ డిడ్ వాజ్ రాంగ్ ఎనీవే వాట్ యూ డిడ్ వాజ్ రాంగ్ ఈ విధంగా చెప్తాం ఎనీవే అంటే ఏదేమైనా లేదా ఎలాగైనా అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ ఓన్లీ సెట్ దాట్ వాట్ షీ డిడ్ వాజ్ రాంగ్ ఐ ఓన్లీ సెట్ దాట్ వాట్ షీ డిడ్ వాజ్ రాంగ్ అంటే నేను మాత్రమే ఆమె చేసింది తప్పు అని చెప్పాను అని ఇంకొక ఎగ్జాంపుల్ ద రెస్ట్ నాట్ డివ్ ద కరేజ్ టు అడ్మిట్ హర్ మిస్టేక్ ద రెస్ట్ నాట్ డివ్ ద కరేజ్ టు అడ్మిట్ హర్ మిస్టేక్ అంటే మిగిలిన వారికి లేదా మిగిలిన వారందరికీ ఆమె చేసింది తప్పు అని ఒప్పుకునే ధైర్యం లేదు అని కరేజ్ అంటే ధైర్యం అని నా ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ అప్పట్లో చాలా తక్కువ రేట్లు ఏదైనా సరే అప్పట్లో చాలా తక్కువగా ఉండేవి కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఎట్ ద టైమ్ ద రేట్స్ వర్ వెరీ లో ఎట్ ద టైమ్ ద రేట్స్ వర్ వెరీ లో ఈ విధంగా చెప్తాం ఎట్ ద టైమ్ అంటే ఆ టైంలో లేదా అప్పట్లో అని ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద టైమ్ ల్యాండ్ అండ్ హౌసెస్ వర్ వెరీ చీప్ ఎట్ ద టైమ్ ల్యాండ్ అండ్ హౌసెస్ వర్ వెరీ చీప్ అంటే ఆ టైంలో లేదా అప్పట్లో ఇల్లు అలాగే స్థలాలు చాలా తక్కువ ధరకే ఉండేవి లేదా చాలా చీప్గా ఉండేవి అని ఇంకొక ఎగ్జాంపుల్ ఐ మేడ్ అ హ్యూజ్ మిస్టేక్ బై నాట్ బయింగ్ వెన్ ఇట్ వాజ్ అట్ అ లో రేట్ ఐ మేడ్ అ హ్యూజ్ మిస్టేక్ బై నాట్ బయింగ్ వెన్ ఇట్ వాజ్ అట్ అ లో రేట్ అంటే తక్కువ ధరలో లేదా తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను అని హ్యూజ్ మిస్టేక్ అంటే చాలా పెద్ద తప్పు అని వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి విల్ మీట్ యూ అగైన్ విత్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అంటల్ దెన్ కీప్ లర్నింగ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఇంగ్లీష్ టీచర్ హ్యావ్ అ గుడ్ డే బాయ్ బాయ్